దైవ ప్రేమ అసలు శక్తి తెలియాలంటే సర్వసమర్పణ అవసరం. విధేయతతో కూడిన ప్రేమ ఆధ్యాత్మికతకు తొలిమెట్టు. విధేయత, ప్రేమ, సమర్పణ ఒకదానిలో ఒకటి ముడిపడి ఉన్నవి. బాబాకు సర్వ సమర్పణ చేసుకోవటమే ఆయన ఎడల మనకు గల నమ్మకానికి పరాకాష్ఠ. వినయ విధేయతలు భగవంతుని అనుగ్రహం పొందటానికి అర్హతలు. ఈ అర్హతలను పొంది తొలిమెట్టును చేరుకుంటే కానీ ముక్తిని పొందటం జరగదు. ఈ తొలిమెట్టు చేరుకునే దృఢ నిశ్చయాన్ని, శక్తిని ఇవ్వమని బాబాను సర్వ సమర్పణతో వేడుకొని వాటిని ఆయన ద్వారే పొందాలి. బాబా దృష్టిలో సర్వ సమర్పణమంటే మనలో ఏమూలో దాగి ఉన్న నేను అనే అహంకారం కూడా వదిలివేయటం. అప్పుడే మన హృదయం మంచు బిందువులతో తడిపిన పువ్వుల స్వచ్ఛంగా, నిర్మలంగా తయారవుతుంది. అలాంటి హృదయాన్ని బాబాకి అర్పించటమే సర్వ సమర్పణ. అలా మన సర్వస్వాన్ని ఆయనకు అర్పించినప్పుడే బాబా సంపూర్ణ ప్రేమ మనకు లభిస్తుంది. సూర్యకాంతి పడి ఇసుక రేణు ప్రకాశించే విధంగా బాబా శక్తి మనపై ప్రసరించి మన జీవితాన్ని కాంతిమయంగా చేస్తుంది. మనలో సచ్చిదానంద వెళ్ళి విరుస్తుంది. ఇదివరకు ఎన్నడూ అనుభవం కాని స్థితిని బాబాకు వినమ్రములమై ఉంటే పొందగలుగుతాము. బాబాకు సర్వ సమర్పణత చేస్తున్న ప్రార్థనతోనే ఇది సాధ్యం. ఆత్మార్పణ చేసుకున్న భక్తులకు ప్రత్యేక అస్తిత్వం ఉండదు. బాబా ప్రేమను పూర్తిగా పొందగలుగుతారు. కనుక సర్వ సమర్పణతోనూ బాబాను పూజిస్తే, ధ్యానిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం. దైవ ప్రేమ అసలు శక్తి తెలియ